రైట్ జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. ఇప్పటికే చాలా చోట్ల కూడా బీజేపీ అధిక్యంలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కిదాంతానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సునీల్ అందిస్తా లైవ్ లో. సునీల్, ఓట్ల లెక్కింపు విషయంలో ఎలక్షన్ కమిషన్ రాత్రి జారీ చేసినటువంటి సర్క్యులర్ పైన పార్టీలన్నీ కూడా మండిపడుతున్నాయి. ఏకపక్షంగా ఈ విధంగా సర్క్యులర్ జారీ చేయడానికి ఎన్నికల కమిషన్కు అధికారం లేదు. ఎన్నికలు అనేటువంటిది ప్రభుత్వ యంత్రాంగంతో ముడిపడి ఉన్నటువంటిది కాదు, పార్టీలు ప్రభుత్వ యంత్రాంగము మొత్తం అన్నింటితో ముడిపడి ఉన్నటువంటి అంశం. కాబట్టి ఒకవేళ స్వస్తి గుర్తు కాకుండా ఇతరేతర సింబల్ ఉన్నా కూడా ఆ ఓటును పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ఎలక్షన్ కమిషన్ భావించినట్టయితే దాన్ని పార్టీలతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఏకపక్షంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడానికి కుదరదు అనేటువంటి వాదనే పార్టీలన్నీ కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపైన బీజేపీ ఇప్పటికే హౌస్ మిషన్ హైకోర్టులో మూవ్ చేసింది. కాసేపట్లో చీఫ్ జస్టిస్ బెంచ్ దాన్ని టేకప్ చేయబోతున్నారు. కీలకమైన అంశము ఎన్నికలకు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఎన్నికలు. ఆ ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా జరగాలి. ఇంత ఏకపక్షంగా ఇంత ఇష్టానుసారంగా ఎలక్షన్ కమిషను ఎన్నికలు నిర్వహించడం అనేది గతంలో ఎప్పుడూ లేదు అనేటువంటి ఆరోపణలు విమర్శలు ప్రతిపక్షాల నుంచి వెలువెత్తుతున్నాయి. అధికార పక్షానికి అనుకూలంగా పూర్తిగా ఎన్నికల కమిషను వ్యవహరిస్తుంది అనేటువంటి ఫిర్యాదులు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఎక్కడైతే స్వస్తికు గుర్తు కాకుండా ఇతర గుర్తు ఉంటే దాన్ని ఓటు చెల్లుతుంది అని చెప్పేసి ఎలక్షన్ కమిషను సర్క్యులర్ జారీ చేసిందో ఆ ఓట్లను వేరేగా పెట్టాలి, తుది ఫలితం నిలిపివేయాలి అనేటువంటి డిమాండ్లు ఇప్పుడు ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా చేస్తున్నాయి. పార్టీలతో సంప్రదించకుండా స్వస్తి గుర్తు కాకుండా ఇతరేతర గుర్తున్నా కూడా ఓటు చెల్లుతుందని ఎలక్షన్ కమిషన్ చెప్పడం అనేది ఏకపక్షం. ఇది చెల్లుబాటు కాదు, ఆ విధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్కు లేదు. ఇది బీజేపీ కాంగ్రెస్ ఇతర పక్షాలు చేస్తున్నటువంటి వాదన. హైకోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నది ఆసక్తికరం. ప్రతిపక్షాల వాదనతోటి హైకమాండ్ హైకోర్టు ఏకీభవించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ ఎప్పుడు కూడా అఖిలపక్షాలు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు చేసేటువంటి సూచనలు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఎలక్షన్ కమిషను ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు కౌంటింగ్ విషయంలో కూడా ఆ విధంగానే ఒకవేళ స్వస్తి గుర్తు కాకుండా ఇతరేతర గుర్తు చేసినట్టయితే ఎన్నికల సిబ్బంది ఎక్కడైనా పొరపాటు చేసినట్టయితే ఎక్కడెక్కడ పొరపాట్లు చేశారనేది కూడా పార్టీల దృష్టికి ఎలక్షన్ కమిషన్ తీసుకురావాలి. సో ఆ వివరాలన్నీ ఏమీ ఇవ్వకుండా కొన్ని చోట్ల ఎలక్షన్ సిబ్బంది ఏ గుర్తు అయినా ఇచ్చారు, స్వస్తికి ఇవ్వలేకపోయారు. సో పెన్ మార్క్ ఉన్నా కూడా ఆ పెన్ తోటి మార్క్ చేసినా కూడా అది చెల్లుబాటు అవుతుంది అనేటువంటి సర్క్యులర్ అనేటువంటిది ఏకపక్షం. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, ఇది ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కాదు. ఆ విధంగా ఏ డివిజన్లలో ఏ మేరకు ఎలక్షన్ సిబ్బంది ఈ విధంగా వ్యవహరించారు అనేటువంటిది వివరాలు మాకు కావాల్సిందే అని చెప్పేసి పార్టీలన్నీ కూడా పట్టుబడుతున్నాయి. నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ఉండాలి అనేటువంటిదే బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి వాదన. మరి ఎలక్షన్ కమిషన్ దీనిపైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు హైకోర్టు ముందు కూడా ఎలక్షన్ కమిషన్ ఈ వివరాలన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాసేపట్లో చీఫ్ జస్టిస్ బెంచ్ దీనిపైన విచారణ ప్రారంభించబోతున్నారు. కాబట్టి కోర్టు ముందు ఎలక్షన్ కమిషన్ ఏ అంశాలని చెప్తుంది అనేటువంటిది ఆసక్తికరంగా ఉంది. మానస రైట్ సునీల్.